ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి. యోగము అంటే మనస్ఫూర్తిగా నిస్వార్థంగా భగవంతుని కలుసుకోవటమే యోగం. యోగం చేసేటప్పుడు బాబా ఒక వాణిలో ఏం చెప్పారు అంటే, ఈ భూమి చాలా విశాలమైనటువంటి ఒక గ్రహం. ఇదికి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సైన్స్ వాళ్ళు చెప్తారు గంటకి 30,000 అంటే ఈ భూలోకంలో ఏ సాధనం కూడా రాకెట్ తప్ప మిగిలిన సాధనాలు ఏది కూడా అంత స్పీడ్ ఉండవు, అంత వేగం ఉండదు. కాబట్టి బాబా ఒక చిన్న యోగ విధానాన్ని మనందరికీ, సూక్ష్మమైన యోగ విధానాన్ని నేర్పారు వాణి ఆధారంగా. ఏమిటది? ఒక గుండ్రని ఆకారంగా బంతిలాగా గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంది. ఈ భూమి నిరంతరం ఆగదు. ఆగితే మనం నివసించే గృహాలు అన్నీ కూడా కూలిపోతాయి. ఏదైనా వాహనం, ఒక మోటార్ సైకిల్ ఆగితే, ఆపినప్పుడు కాళ్ళు ఆనుకోకపోతే కింద పడిపోతాం. అది ప్రయాణం చేస్తున్నప్పుడు కింద పడం, మనం పడదు కదా. అది 2 చక్రాల వాహనము ఆగినప్పుడు కాలు ఆనుకోకపోతే పడిపోతుంది. అదే ప్రయాణం చేస్తున్నప్పుడు కాలు ఆనుకోకపోయినా పడదు. దాన్నే లా ఆఫ్ మోషన్ అంటారు. భగవంతుడు అంత గొప్ప అద్భుతమైనటువంటి సైంటిస్ట్ అయిన ఆయన సైన్స్ అంతులేనటువంటి సైన్స్. ఈ భూమి మీదే ప్రతి దేశం తన ప్రజలతో పాత్ర అభినయిస్తుంది. మనం ఆ బిందురూపి శివబాబా తెలుసుకుని పరిస్థా స్వరూపంలో ఆ భూమి గోళానికి పైన ఆనుకోకుండా ఉంటూ పరంధామలో ఉన్న పరమాత్మ శివుని నుండి ఒక దివ్య
అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి, చేసుకోండి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, భూమి తిరుగుతున్నప్పుడు మనం కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ ఉన్నా వాళ్ళు అక్కడే ఉంటూ తిరుగుతున్నాం. అదే భూ కక్షను వదిలి పైనుండి పరిస్థ స్వరూపంలో ఉన్నప్పుడు మనం తిరగం, భూమి తిరుగుతుంది మన కింద. అప్పుడు బాబా ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపం నుండి మన నిరాకారి ఆత్మకి ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. మన కింద ఉన్నటువంటి భూగోళము తిరుగుతూ ఉంది, మనం దానికి పైన ఉన్నాం, దానికి ఆనుకుని లేము. ఎప్పుడైతే బాబా మన ఆత్మకు ఒక దివ్యశక్తి ఇస్తున్నారో, ఆ శక్తి ఆ భూమి అంతా కూడా ప్రతి దేశం మన కళ్ళ ముందు తిరుగుతూ వెళ్తుంది కదా. ఆ దేశానికి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి, ఆ దేశంలో ఉన్న ప్రజలకు వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. బాబా ఒక్క శక్తి కిరణాలు ప్రకృతి, ఆ ఏరియాలో ఉన్న ప్రకృతికి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. జీవరాశులకు కూడా భగవంతుడి శక్తి కిరణాలు వెళ్ళిపోతాయి. మొత్తం అదంతా కూడా, ఈ గ్లోబ్ అంతా కూడా తిరుగుతూ వెళ్తుంది కదా. మీరు ఒక స్థిరంగా ఉన్నారు, భూమికి పై కక్షలో స్థిరంగా ఉన్నారు. అప్పుడు ప్రతి దేశంలో ఉన్నటువంటి మానవులు అందరికీ, వృక్షాలకి, భూమండలానికి, పంచతత్వాలకి, జీవరాశులకి, అన్నిటికీ భగవంతుడి శక్తి కిరణాలు మన ఆత్మ నుండి వెళ్ళిపోతున్నట్టు అనుభవం చేసుకోవాలి. ఈ విధంగా మనం అనుభవం చేసుకోవాలి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. అనుభవం అవుతుందా పరిశీలన చేసుకోండి. ప్రతిరోజు ఈ విధమైన సూక్ష్మ యోగం
మనం ఒకే స్థానంలో ఉండి మొత్తం ప్రపంచానికి భగవంతుడి శక్తికిరణాలన్నీ కూడా ప్రపంచమంతా కూడా వ్యాపించినట్టు మనం యోగం చేయాలి. అప్పుడు ప్రపంచము, భూమి సత్వప్రధానంగా తయారైపోతుంది. బాబా తయారు చేయగలరు, చాలా కొన్ని నిమిషాల్లోనే తయారు చేయగలరు, కానీ అనాదిగా మనకి ఈ పంచతత్వాలు బాబా ఇచ్చేశారు. మన సంకల్పాలు చాలా వ్యతిరేకంగా ఉన్న కారణంగా, క్రిమినల్గా ఉన్న కారణంగా ప్రకృతి పాడైపోయింది. ఎందుకంటే సృష్టి ఆదిలో భగవంతుడి సంకల్పశక్తి చేత జన్మ తీసుకున్నాయి ఈ పంచతత్వాలు. మనం ఎవరి పిల్లలం? భగవంతుని పిల్లలం. మనకు కూడా అంత శక్తి ఉంటుంది సంకల్పాలకి. సంకల్పాల్లో వికల్పాలు, వ్యర్థం, స్వార్థం, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, పగ, ద్వేషం, నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం, భయం, ఇన్ని రకాల మనతత్వాలు గల ఆత్మల సంకల్పాలు అవి రిసీవ్ చేసుకుంటాయి, చేసుకుని పాడైపోతాయి. కాబట్టి పాడు చేసిన వాళ్ళు మనమే కాబట్టి మళ్ళీ బాగు చేయటం కూడా మన చేతే చేయించారు బాబా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు నుండి ఉదయం 11 గంటలకి బాబా మాకు కూడా చెప్పారు, కరెక్ట్గా 11 అవగానే ఈ యూట్యూబ్ చూస్తున్న అందరూ కూడా మ్యాక్సిమం 11 నుండి 11:30 వరకు ఇటువంటి యోగం చేస్తే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆత్మలో భగవంతుడి శక్తి నిండి ఆ ఆత్మ నుండి ఆ శక్తి భూమండలమంతా వ్యాపించి పావనం చేస్తుంది. ఈ వైరస్ కూడా తగ్గిపోతుంది, సత్వప్రధాన స్థితిలోకి వచ్చేస్తుంది అని బాబా అనుగుణం చేశారు. యుద్ధం అది జరుగుతా జరగదని కాదు, అవన్నీ జరిగినప్పటికీ కూడా పావనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి
ఉదయం 11 గంటలకి అందరూ కూడా అర్ధ గంట ఈ విధమైన యోగం చేస్తే, సంఘటన యోగం వలన సంఘం యుగము సమాప్తి అయిపోద్దని చెప్తున్నారు బాబు. ఏ విధంగా అయితే ఒక అగరబత్తు ఒక హాల్లో వెలిగించినప్పుడు హాల్ అంతా సువాసన వస్తుంది, అదే ఒక 20-30 అగరత్తులు ఒకేసారి వెలిగితే హాల్ అంతా సువాసన వస్తుంది, చుట్టుపక్కల నలువైపులా కూడా వెళ్ళిపోతుంది ఆ సువాసన. అదే ఒక అగరత్తి అయితే వెళ్ళదు, అక్కడే ఉంటుంది, కొద్దిగా వెళ్తుంది, కానీ 20-30-40 అలాగా ఒకేసారి వెలిగించినప్పుడు ఆ హాల్ అంతా వాయుమండలం అంతా పొగతో నిండిపోయి కిటికీల నుండా గుమ్మాల నుంచి బయటికి వెళ్ళిపోయి నలుదిశలో వెళ్ళిపోతుంది కదా, చాలా దూరాన్ని వెళ్ళిపోతుంది. అదేవిధంగా బాబాయ్ ఏమంటున్నారంటే, మీరందరూ చక్కగా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఒక్క అర్ధ గంట కరెక్ట్గా 11 అవగానే ఒకటి పక్కన ఒకటి చేర్చినప్పుడు 10 రెట్లు పెరిగిపోతుంది. మళ్ళీ మన్నాడు మళ్ళీ 100 రెట్లు పెరుగుతుంది. అలాగా ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, కానీ అందరం ఒకే సంకల్పం, ఎలాగా, నేను పరిస్థా స్వరూపాత్మనే. ఈ సాకార లోకంలో పరిస్థా స్వరూపాత్మని నేను. నేను బిందురూపి బాబా నుండి నా బిందురూపి ఆత్మకి, నా తండ్రి నుండి వారసత్వ రూపంలో ఒక దైవశక్తిని ఈరోజు నింపుకుంటున్నాను అని గ్లోబ్ పైన ఉన్న మన ఆత్మకి ఆ శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శక్తి భూమి మీదకి వస్తుందో, పూర్తిగా వ్యాపిస్తుందో, ఆ భూమి అంతా కూడా, ఆ భూమండలం అంతా కూడా, భూమి ఎలా ఉంటుంది, సముద్రంతో నిండి ఉంటుంది, నదులతో ఉంటుంది, అడవితో ఉంటుంది, జీవరాశులతో ఉంటుంది, మనతో కూడా ఉంటుంది. ఇది సత్వప్రధానం అయిపోతుంది అందరం ఒక్కసారి అర్ధ గంట చేయటం వలన. రేపు నుంచి అలా చేయండి. అంటే ఆదివారం రోజు మనం మనసా సేవకు నిర్ణయించుకున్నాం, ప్రతి ఆదివారం వాణి ఆపి మనసా సేవని చేయటానికి బాబా నిర్ణయించారు. ఎప్పుడు చేసిన యోగం ఈ విధంగా చేసినప్పుడు ప్రారంభ జీవితము తక్కువ సమయంలో ఎక్కువ జమ అవుతుందని చెప్పారు బాబా. ఈ భూమి ఒక బంతిలా తిరుగుతూ ఉంటుంది,
దానిపైన మనం కొంచెం పైన ఆసీనులై ఉన్నాం పరిస్థ రూపంలో. ఇప్పుడు ఈ అలవాటు ముందు ముందు నిజంగా పరిస్థాగా అయ్యి అందరం కూడా ఆ భూమన్లో అంతా శుద్ధి చేసినట్టు ప్రత్యక్షంగా రుజువైపోతుంది. ఇది అభ్యాసము, తర్వాత అలవాటు, ఆ తర్వాత అనుభూతి, ఆ తర్వాత అతీంద్ర సుఖం. అది లాస్ట్ స్టేజ్. కాబట్టి అందరూ అలా అనుభవం చేసుకోండి. ఏదైనా అందరూ కలిసి చేయటంలో చాలా శక్తి నిండుతుంది. గడ్డి పరకనే ఒకటైతే తెంచేయచ్చు. అది ఒక 10 గడ్డి పరకులు పెనవేసి తెంచాలంటే కష్టం. మళ్ళీ అదే యోగం సాయంత్రం 7 to 7:30. ఇంకా మన జీవితానికి చాలు. గంటకు ఎలాగా చేసుకుంటాం, ఉదయం 1/2 గంట సంఘటనగా, సాయంత్రం 7 to 7:30 1/2 గంట సంఘటనగా, ఎక్కడున్నా ఆ టైం సెట్ చేసుకుని. అంటే చెప్పాను కదా, 40 అగరత్తులు ఒక్కసారి వెలిగించినప్పుడు గదంతా మేఘంతో నిండిపోయినట్టు. అది ఖాళీగా ఉన్న ప్రదేశం నుంచి బయటికి వెళ్ళిపోయి చుట్టూ వెదజల్లేయాలని సంకల్పం. దానికి మన సంకల్పం ద్వారా అది వెదజల్లేస్తుంది. అదేవిధంగా అందరం కలిసి చేయటంలో ఆనందము, అతీంద్ర సుఖం ఉంటుంది. భావ ఆశ నెరవేరుతుంది. ఆ విధంగా ఉదయం 11 గంటలకి స్వపరివర్తన ప్రగతి బట్టి అంటారు. ఇది వాణిలో ఉంది. స్వపరివర్తన ప్రగతి బట్టి, స్వ అంటే ఆత్మ, ఆత్మ ఎప్పుడైతే పరివర్తన అయిందో ప్రపంచం పరివర్తన అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం 7 to 7:30 వరకు అమృత వేళని చెప్పారు బాబా. బుద్ధితో సైరు చేయండి అని మనకి కొన్ని సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల క్రితం చెప్పారు వాణిలో. మనం ఏం చేస్తాం అప్పుడు ఆ సమయంలో, సాయంత్రం 7 to 7:30 వరకు బుద్ధితో సైరు చేయండి అన్నారు. మన బుద్ధితో ఏం ఆలోచించాలి? శివ బాబా, ప్రభు, ఈశ్వర, తండ్రి, ప్రపంచంలో చాలా అల్లకల్లోలంగా ఉంది బాబు. వచ్చే కఠిన పరీక్షలు, కర్మల ఖాతాలు పూర్తి చేసుకోవటం, ఈ ప్రపంచం ఒక పిచ్చి ఆసుపత్రిలో తయారైపోయేలా కనపడుతుంది బాబా. బాబా, ప్రతి వర్గం నుండి భేదవాళ్ళగాయతు ధనికుల వరకు, కార్మికులగాయతు కష్టించి పనిచేసేవాడు వరకు, వాళ్ళలో నీతి, నిజాయితీ, సత్యత ఉన్న వాళ్ళని సత్యోగం తీసుకురండి బాబా. వాళ్ళకి సాక్షాత్కారాలు చేయించండి బాబా. వాళ్ళు నా తండ్రి వచ్చారు, నా తండ్రి వచ్చారు, నా ఆత్మకి తండ్రి వచ్చారు అని వాళ్ళ ధర్మాలని మర్చిపోయి ఈ ఒక్క ధర్మాన్ని పాటించేలాగా అద్భుతం చేసి వాళ్ళని కూడా 9 లక్షల ఆత్మలో తీసుకురండి బాబా. ఒక వర్గాన్ని, ప్రతి వర్గంలో ఇటువంటి సత్యమైన పిల్లలు ఉంటారు కదా బాబా. ఎంత నీతివంతులు ఉన్నారు బాబా ఇప్పుడు ప్రపంచంలో.
వాళ్ళని పురుషార్థం చేయరు వాళ్ళు. మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకిచ్చి సత్యయుగంలో మాతో ఉండే సత్యమైన ప్రజలుగా ఆ యుగంలో తీసుకురండి బాబా అని సంకల్పం చేసుకోండి. మీ బుద్ధి సైరు చేయాలన్నారు బాబా. ఎలాగంటే నేషనల్ హైవే ఉంటుంది, 4 లైన్. పూర్వం హైవేలో నేను గమనించినటువంటి ఒక పాత విషయం ఏమిటంటే, ఒక చిన్న టేబుల్ వేసుకుంటారు, దాని చుట్టూ కొంచెం ఎత్తుగా పాత గుడ్డలు కట్టి ఒక మరుగు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఇడ్లీ వండి టీ పెట్టి ఆ లారీ డ్రైవర్లు ఆగి తీసుకుంటారని పాపం రాత్రి అంతా కూడా జాగరణ చేస్తారు. మన బుద్ధి షైర్ చేయాలి, అటువంటి దృశ్యాలు చూడాలి మనం. భేదవాళ్ళ మీద ఎక్కువ మన మనసు భ్రమించాలి. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మీకు? రోడ్డుకి కొంచెం లోపల సైడు హైవేలో లారీలు అయ్యి ఆగుతాయి. వాళ్ళు టీ తీసుకుంటారు, ఏదో కొంచెం టిఫిన్ తీసుకుంటారు అని దొంగతనం చేయరు వాళ్ళు, అబద్ధం ఆడరు వాళ్ళు, సమాజాన్ని పాడు చేయరు. ఆ బీదర్గాన్నే గొప్పగా అనుభవం చేసుకుని ఒక టేబుల్ వేసుకుని దానికి మరుగు కట్టి టిఫిన్ తయారు చేసి వాళ్ళకి పక్కన చిన్న ఏర్పాటు చేసి ఆ టిఫిన్ అందిస్తారు. దాంట్లో వచ్చినటువంటి లాభం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది సుమారుగా రాత్రి 2-3 గంటల వరకు ఉంటుంది. ఎంత కష్టపడుతున్నారో చూడండి వాళ్ళు. వాళ్ళ శరీరంలో ఉన్నది బాబా యొక్క అతి ప్రియమైన సంతానం. బాబా బిడ్డల ఆత్మరూపంలో బాబా వీళ్ళు జీవనోపాధి ఎంత న్యాయంగా ఉంది, ఎంత ధర్మంగా ఉంది. పాపం మంచులో ఆ లారీ వాళ్ళు ఆగి వాళ్ళు ఆకలి తీర్చుకుని డబ్బులు ఇస్తే దాంట్లో మిగిలిన ధనంతో వాళ్ళ ఉదరం పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు. బాబా ఇటువంటి ఆత్మల్ని సత్యయుగం 9 లక్షల్లో తీసుకురా బాబా. వాళ్ళు సమాజానికి ఏమైనా మోసం చేశారా? సమాజాన్ని పోడు చేశారా? అబద్ధం ఆడారా? ఎక్కడైనా దొంగతనం చేశారా? చేయలేదు. మరి వీళ్ళలో ఒక దివ్య గుణాలు మరుగును పడిన ఉన్నాయి కదా బాబా. ఆర్థికంగా ఏమీ లేదు కాబట్టి పుణ్యం ఉంటేనే కానీ స్వర్గం రారు కదా. సాయంత్రం 7 నుంచి 7:30 వరకు అలాగా షైర్ చేయమన్నారు కదా బాబా. ఇదివరకు జీవితంలో మేము చూస్తే ఇది ఎంతో బాధకరమైనటువంటి, కష్టతరమైనటువంటి, కష్టంతో సంపాదించినటువంటి పుణ్యం బాబా వాళ్ళే.
కాబట్టి మా పుణ్య బిందువులో ఒక్కొక్క బిందువు తీసి ఆ నీటి పరులకి, ఆ ధర్మాత్మలకి, ఆ కష్టపడి సంపాదించే మీ పవిత్ర ఆత్మలకి ఒక్కొక్క బిందువు ఇచ్చి స్వర్గంలో 900,000 ఆత్మల మాలలో తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. బాబాకు చూపించండి అదృశ్యం ఎలా ఉంటుందో. ఏముంటుందో పాపం, చిన్న తాటాకు పాకు లాంటిది ఉంటుంది. ఆ రాత్రి అక్కడ అందులోనే నిద్రపోతారు కష్టపడి. వాళ్ళకి ఏమి ఉండదు, చల్లి ఉంటుందో పక్కనే, వర్షం, వేసంగాలం, వేడి. భగవంతుడు ఆ బిడ్డలకి ఆ శరీరాన్ని తట్టుకునే ఆరోగ్యం కూడా ఇచ్చేవారు. మనం ఏం పెట్టుబడి పెడుతున్నాం వాళ్ళకి? దయాహృదయం ద్వారా ఉత్పన్నమైన సంకల్పం పెట్టుబడి పెడుతున్నాం. సంకల్పమే సంపద. బాబాకు చూపించండి, ఈ పిల్లలు చూడండి బాబా. ఎక్కడ సత్యయుగం, ఎక్కడ కలియుగం? ఇలా గుణవంతుల్ని సత్యయుగంలో ధనవంతులుగా, సత్యయుగి ప్రాప్తిని పొందేలాగా వరదానం ప్రసాదించండి శివబాబ అని సంకల్పం చేసుకోండి. బాబా, వికలాంగులు ఉన్నారు కదా బాబా, వాళ్ళ జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. కానీ వాళ్ళకి జీవించే ధైర్యాన్ని ప్రసాదించారు మీరు. ఏదో జన్మలో చేసుకున్న వికర్మ కొన్ని అవయవాల్ని పనిచేయకుండా కర్మల ఖాతాకి అప్పచెప్పేసి, కాబట్టి వికలాంగులకి, వికలాంగుల్లో కూడా పాపం వాళ్ళు ఆ పనిచేసే అవయవాల ద్వారా కూడా జీవనోపాధి చేసుకుంటున్నారు. ఈ భూమండలంలో నువ్వు వచ్చిన తర్వాత ఈ వికలాంగులలో నీతి, నిజాయితీ, సత్యత, నీతి, నిజాయితీ, సత్యత ఉన్న ఆత్మల్ని మా పుణ్యం ఖాతాలో, అపారంగా ఉన్న మా పుణ్య ఖాతాలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళని కూడా సత్యయుగం తీసుకురండి బాబా. ప్రతి విభాగంలో కొద్దిమంది మీరు స్థాపించే సత్యయుగంలోకి వస్తే వాళ్ళ జీవితము ఎంత ధన్యమైపోతుంది బాబా. మీ ఆశ కూడా అంతే కదా, అన్ని వర్గాల వాళ్ళు, నిజాయితీతో ఉన్నవాళ్ళు, నీతితో ఉన్నవాళ్ళు, ధర్మంగా ఉన్నవాళ్ళు కావాలి మీకు. మీ పేరు చెప్పుకుని అధర్మంగా నడిచేవాళ్ళు మీకు ఇష్టం ఉండరు కదా బాబా. అధర్మ ఆత్మలో ధర్మస్థాపనలో పనిచేయరు. నిజాయితీ లేని ఆత్మలో ధర్మస్థాపనలో పాత్ర లేదు. కాబట్టి ఆ సత్యమైన ఆత్మల్ని
ఆర్థికంగా చితికిపోయిన ఆత్మల్ని బాబా సత్యయోగం తీసుకురండి. వాళ్ళు నడిచారంటే ఎంత వికృతంగా ఉంటుంది బాబా, పాపం పాగుతూ కూడా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. మీరేమీ చేయలేరు, ఎందుకంటే మీరు కర్మక్షేత్రంలో ఎవరు ఏ కర్మ చేసుకుంటే అదే పొందుతారు అనేటువంటి శాసనంలో బందీ అయిపోయారు మీరు. కానీ ప్రతి విభాగంలో ఇటువంటి ఆత్మల్ని మనసా సేవ ద్వారానే 9 లక్షల ఆత్మలు వస్తారని వాణిలో చెప్పారు. కాబట్టి అందరూ సంకల్పం చేయండి, వాళ్ళని మీ దృష్టిలో తెచ్చుకోండి, వికలాంగుల్ని. వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూడండి, ఎలా దేగుతూ వెళ్తున్నారో చూడండి. కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ట్రైన్లో పాపం ఏ వస్తువులు అమ్ముకుని అడుక్కోరు, సాధారణంగా అడుక్కోరు వాళ్ళు. ఏ ఆట వస్తువులు అమ్ముకుని వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని ఇంతని చెప్తారు, దాంతో కూడా జీవనోపాధి చేస్తున్నారు. అంటే ఏమి వికర్మ చేశారు బాబా వాళ్ళకి కళ్ళు పోయినాయి, ఏమి వికర్మం చేశారు బాబా వీళ్ళకి కాళ్ళు పోయినాయి, ఏమి వికర్మ చేశారు బాబా వీళ్ళకి చేతులు చచ్చిపడిపోయినాయి, ఏ వికర్మలు చేశారు బాబా వీళ్ళకి అంగవైకల్యం కలిగింది. నీ సృష్టిలో ప్రతి అంగం కూడా ఎంతో శోభనీయంగా ఉంటుంది బాబా. లవ్ అండ్ లా మీలోనే చూస్తున్నాం మేము. లా ఉంది, లాలో లవ్ ఉంది. లవ్ ఉంది కాబట్టి, వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మా చేత పలికిచ్చి, మీరు మాకిచ్చిన పుణ్యాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ సత్యయోగం తీసుకొస్తున్నారు అంటే మీ లాలో ఉన్న లవ్ లాకంట గొప్పది, చాలా గొప్పది బాబా. ప్రతి బిడ్డ మీద మీకు ఉండేటువంటి ప్రేమ అపారము, అద్భుతము, అవినాశి, అతీంద్ర సుఖాన్ని ప్రసాదించే ఒక వరప్రసాదం లాంటిది కదా బాబా. బాబా శివ బాబా, బాబా ఎంత అద్భుతమైన స్వపరివర్తన బట్టి ఇచ్చేవు మాకు, స్వపరివర్తన ప్రగతి బట్టి అని చెప్పారు మీరు. ఇది స్వ అంటే ఆత్మ, ఆత్మ పరివర్తన అయిపోతుంది, ఆత్మ పరివర్తనతో పాటు ప్రపంచం పరివర్తన అయిపోతుంది, ప్రపంచంలో ఉన్న ఆత్మలు పరివర్తన అయిపోతున్నారు. మీరు చెప్పారు కదా వాణిలో, ఈ బట్టి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ప్రతి సెకండు పరంధామ నుండి చూస్తానని మీరు అన్నారు. అంటే మేము నివసించే స్థానము, మేము కూర్చునే స్థానము, మమ్మల్ని మీరు ప్రతి సెకండు చూస్తారంటే ఎంత అదృష్టం బాబా ఇది. ఏ విధంగా అయితే చేతిలో ఉన్న టార్చ్ లైటు కఠినమైన చీకట్లో వైర్ ఏమీ లేకుండా దారిని ప్రకాశంతో చూపిస్తుందో,
అలాగే వికారాల అగ్నిలో కాలిపోతున్న ఒకప్పుడు దేవతలో ఉన్న మాయందరినీ కూడా ఆరాధ్య దైవంగా తయారు చేస్తున్నారు కదా బాబా. మీ రుణము ఎప్పుడు తీర్చుకోలేము. బాబా, మా సంకల్పాలని, మా మాటల్ని, కర్మని, ధనాన్ని, సర్వసాధనాలని, సంబంధాలని కూడా మీరు వినాశనం అయిపోయేటప్పుడు అన్నిటిని ఉపయోగించుకోండి శివబాబా. విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించుకోండి. అలా సంకల్పం చేసుకోండి అందరూ. ప్రతిరోజు ఒక విభాగం తీసుకోండి. చూడండి, గుడ్డి వాళ్ళు ఉన్నారు, మీ ట్రైన్లో చూస్తుంటారు, దేవుడు పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ అలా తిరుగుతున్నప్పుడు మనం డబ్బులు వేస్తాం. ఎంత బలీయమైనటువంటి కర్మ, తెలుసో తెలియకో చేసిన కర్మకి కళ్ళు పోయినాయి. అక్కడ కర్మకి, ఆ కర్మకి ఈ కళ్ళు పోయినాయి అని బాబాకి తెలుసు ఏ కర్మకు పోయినాయో. కానీ కర్మకు వదిలేసాడు ఆయన పిల్లల్ని. నీ కర్మ ఇంతే, నువ్వు అనుభవించన్నారా, మనం వెంటే అంటాం మన అలాగా బయట వాళ్ళు కానీ మన మాటని వాళ్ళని, పిల్లలైనా ఎవరినైనా, ఇంట్లో వాళ్ళనైనా, నువ్వు నా మాట వింటలేదు, నువ్వు అనుభవించింది నీ కర్మ అంతే అని అనుభవించినావు అని ఇంకా చెప్పిందాం మనం. కానీ ఆయన చెప్పించలేదు చూడండి. అక్కడ పలానా కర్మ ద్వారా కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ఇలాగ చిన్న ప్రకృతిలో రోడ్డు పక్కన ఇలాగ చిన్న స్టాల్ కింద వేసుకుని జీవించాలని అన్నీ తెలుసు ఆయనకి. తెలుసుండి ఏం చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు. ఆయన లవ్ చే, ఆయన ప్రేమించడం వల్లనే మన మనసులో ఈ భావన కలిగింది. లేకపోతే మనకు కలిగితే అది ఇప్పటి వరకు కలిగిందా మనకి చెప్పండి. ఎన్నో పూజలు చేసాం, ఎన్నో చేసాం. ఉంటారు సత్యమైన భక్తులు, 5% ఉన్నారన్నారు బాబా. వాళ్ళు లాస్ట్నే సత్యయుగంలోకి వచ్చేస్తారు. వాళ్ళు లాస్ట్ని బాబాని తెలుసుకుంటారు, వచ్చేస్తారు. వాళ్ళ గురించి ఏం చెప్పారో తెలుసా, ఒక చిన్న లోతులో భూమిలో ఒక వజ్రం ఉంటుంది, దాన్ని కొంచెం మట్టిని ఇలా పెకలించినప్పుడు ఆ వజ్రము తలతల మెరిసిపోయి అలా వెళుతున్నావు ఆకర్షించి అతన్ని చేతిలోకి వెళ్ళిపోయేలాగా అంత ప్రకాశం ఉంటుందని చెప్పారు బాబా. అంటే బాబా అటువంటి ఆత్మలనే మురికితో ఉన్నారు. ఆ మట్టిని అనే మురుకుని ఇలా తొలగించగానే చమకమని ప్రకాశం వచ్చేస్తుంది. వాళ్ళే లాస్ట్ భక్తులు, 5% ఉంటారు. వాళ్ళు లాస్ట్నే బాబా పిల్లలు అయిపోతారు. లాస్ట్ని 16,108 మాల్లో కూడా వచ్చే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారని బాబా కూడా లాస్ట్గా వచ్చి పాస్ట్కి వెళ్ళిపోయి ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటారన్నారు. దేని ఆధారంగానో తెలుసా, మరి వాణిని తీసుకోండి. దేని ఆధారంగానో మురళి మీద సంలగ్నత ఉన్న వాళ్ళు వస్తారని చెప్పారు బాబా. మురళి మీద సంలగ్నత ఉండాలి, వాళ్ళు వచ్చేస్తారు. మరి మురళీలో ఎన్ని ఉన్నాయి అసలు మనకు తెలుసా, దాదీగారి శరీరంలోకి వచ్చి భగవంతుడు ఎన్ని మురళీలు చెప్పారో తెలుసా, ఏ మురళీలో ఏ ఆజ్ఞ ఉందో తెలుసా, ఆ ఆజ్ఞ మనం ఆచరించినప్పుడు ఆయన ప్రతిజ్ఞ ఏంటో తెలుసా,
ఫలం ఇచ్చేస్తారు ఆయన. ప్రతి మురళిలో ఆజ్ఞ ఉంటుంది, ఇలా నడుచుకో బిడ్డలు అని. అలా నడుచుకున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ ఏంటంటే, నువ్వు నడుచుకున్నావంటే నేను నీకు తోడైపోతాను, ఫలం ఇచ్చేస్తానని చెప్తున్నాడు. పాకుతున్న బిడ్డ పాకుతున్నప్పుడు మనం చేపట్టుకుని నడిపించాం, ఎప్పుడు నడిపిస్తామో తెలుసా? అతను గోడ పట్టుకుని నడుస్తున్నప్పుడు, లేవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం చేయి ఇచ్చి నడక నేర్పుతాం. అలాగే బాబా కర్మబంధనకి తన బిడ్డల్ని ఎప్పుడు వదలడు, ఏదో ఒక రూపంలో సహయోగ అవుతాడు. అచ్చా, ఒకసారి నాకు అనుభవం చేశారు బాబా, కళ్ళజోడు కనిపెట్టకపోతే, ఆ గ్లాసులు కనిపెట్టకపోతే ఈరోజు ప్రపంచమంతా కూడా గుడ్డివాళ్ళుగానే ఉన్ను కదా. చిన్న పాయింట్ చెప్పారు చూడండి బాబా. ఈ చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి వాళ్ళకి క్యాటరాక్ట్ వస్తుందో, వీళ్ళకేమో విటమిన్స్ తగ్గిపోయి వీళ్ళకి చూపు కనపట్టలేదు. అది ఆయన తెలుసు, ప్రకృతి పాడు చేసేస్తారు పిల్లలు. ఇంగ్రీడియంట్స్ విటమిన్స్ ఇవన్నీ ఉండవు, ఇంకా చిన్నపిల్లలు కూడా గుడ్డివాళ్ళు అయిపోతారు. పెద్దవాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చి వాళ్ళు ఇంకా అందులుగానే ఉంటారు అని ఆయన తెలిసి, ఎవరో ఒక సైంటిస్ట్కి ఈ అద్దాల గ్లాసులు కనిపెట్టేలాగా ఇస్తాడు ఆయన. అది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది, ఏ సమయంలో ఎవరికి ఇవ్వాలనేది కూడా ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా మీకు? నాకు చెప్పారు బాబా, నేను ఆ పిల్లలు ఇలాగ అయిపోతారు, పరిస్థితి ఇలాగ వస్తుంది, మళ్ళీ సంగమయుగం వరకు నేను రాకూడదు, ఈ లోపల చాలా కర్మ అనుభవిస్తారు వాళ్ళు, కళ్ళు కనపడవు, అక్షరాలు అలికిపోతాయి. అది అలా కర్మ కాకపోయినప్పటికీ ప్రకృతిలో పదార్థాల్లో శక్తి లేక లేదు. కొంతమంది చూడండి, త్వరగా ముగ్గుపోవటానికి కార్బైడ్స్ ఏదో వేస్తారు, అలా వ్యాపారస్తులు ఇలాగ మోసం, దగ కుట్ర ప్రకృతిని కూడా పాడు చేసేస్తారు, తల్లిని కూడా పాడు చేసేస్తారు. ప్రకృతి అంటే తల్లి. ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతలకి కలజులు లేవు, తర్వాత వీళ్ళు ఇలాగ అయిపోతారు అని ఒక డాక్టర్కి ఆయన తెలివిచ్చి ఆత్మలో రికార్డ్ చేసి నువ్వు వెళ్ళిది కనిపెట్టని బాబా పంపించారు. కనిపెట్టినోడు ఒకడే, పొందేవాళ్ళు అనేక మంది. అర్థమైందా? బాబా లవ్ ఎంత గొప్పదో, లా కంటే ఎంత గొప్పదో. అర్థమైందా? మరి ప్రతిరోజు 7 to 7:30 ఇలాగా అందరికీ ఒకరోజు ఒకరికి చెప్పుని చేసుకుంటూ వెళ్ళండి. 30 రోజులు సరిపడ్డాయి బాబా నా చేత పెట్టిస్తారు, మీకు చెప్పిస్తారు లేదు యూట్యూబ్లో పెట్టిస్తారు మ్యాటర్ అంతా, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ బాబా. వికలాంగులు దరుపుని, కార్మికులు దరుపుని, దరిద్ర రేఖ అడుగునుంటూ కూడా ధనవంతులుగా ఉండే నీ యథార్థమైన బిడ్డల తరపుని ఇంత భాగ్యాన్ని ప్రసాదించి మాకు ఇంత మనసా సేవని చేయించే అదృష్టాన్ని ప్రసాదించిన మీకు వీళ్ళందరి తరపుని శతకోటి ధన్యవాదాలు, ప్రియస్మృతులు, మరియు నమస్తే. నమస్తే బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ప్రతిరోజు సాయంత్రం 7 to 7:30 వరకు చేసుకోండి. ఉదయం 11 గంటలకి
స్వయం పరివర్తన అవ్వటానికి, పవర్ తెచ్చుకోవటానికి ఆ వైబ్రేషన్ చుట్టూ అలాగ భూమండలం వ్యాపిస్తున్నట్టు ఇవ్వండి. అర్థమైందా? అగరొత్తి ఎలిగించి వదిలేయటమే, అదే సువాసన ఇచ్చేస్తుంది. అది ఎగిలి ఎలిగించకుండా అట్టపెట్టిలో ఉంచేసామనుకోండి, ఇస్తుందా? ఇవ్వదు. అలాగే మనం ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు అన్ని వ్యవహారాలు ముందు చక్క పెట్టుకోండి, లేకపోతే అయిపోయిన తర్వాత చక్క పెట్టుకోండి. వ్యవహారం ఆధారంగా ఈ విహరించడం మానకండి. వ్యవహారాన్ని సర్దుకోండి. కరెక్ట్గా అందరం 11 అవగానే యోగంలో కూర్చున్నాం. బాబా నన్ను కూడా కూర్చోబెడతారు. అందరం కలిసి చేయమంటున్నారు బాబా. అప్పుడే ఈ వాతావరణం మారిపోద్ది. ఒకళ్ళిద్దరు కాదు, అందరూ ఒకే టైంలో సంఘటనగా చేయండి అంటున్నారు బాబు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు 10 ఉంటాయి. 10 బస్సులు ఒకళ్ళు ఎక్కినా కూడా గమ్యం చేర్చేస్తాయి. కానీ ప్రతి బస్సులో కూడా ఫుల్గా ఉంటేనే కదా వాళ్ళకి లాభం వస్తుంది. 10 బస్సులు ఉన్నాయి కదండి, బస్సుకి ఇద్దరు ముగ్గురు వెళ్ళి 10 గంటలకి తిరిగితే ఏముంటుంది? కడకి ఏముండదు, లాస్ వస్తుంది. అలాగే ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని కాదు, మనందరం ఒక్క తాటి మీద 11 అవగానే ఒక 20 మందో 30 మందో 50 మంది పెంచేస్తాడు బాబా. అలా గ్రాడ్యువల్గా ఎవరింటి దగ్గర వాళ్ళు, ఎవరి సెంటర్లో వాళ్ళు, టీచర్స్ అయినా సరే, ఈ విధమైనటువంటి గ్లోబ్ మీద కొంచెం పైన ఉండి భూమికి పైన బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్యశక్తి వస్తున్నట్టు అనుభవం చేసుకోండి. మళ్ళీ బిందురూపి శివబాబా నుండి పరిస్థ బ్రహ్మ నుంచి మనకు వస్తున్నట్టు కూడా కాదు. అది అక్కడ చాలా క్లియర్గా చెప్పిస్తున్నారు బాబా, గుర్తించుకోండి. బ్రహ్మబాబాకి గౌరవం ఇచ్చి పక్కన పెట్టండి, పరమాత్మకి స్మృతి ఇచ్చి హృదయంలో పెట్టుకోండి. బ్రహ్మ ఎవరో మనకి పెద్దన్నగారు, శివబాబా ఎవరో తండ్రి. మనకి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రి నుంచి వస్తాయి. పెద్దన్నగారి నుంచి ఏమీ రాదు. బాగా గుర్తించుకోండి. ఒకవేళ మీరు మన్మతం మిక్స్ చేసి ఆయన నుంచి ఈయనకి రావాలి, ఈ నుంచి నాకు రావాలంటే దానికి వేరే వాణి ఉంది, తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం బిందురూపి శివబాబా నుండి మీ బిందురూపి ఆత్మకి డైరెక్ట్గా ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుని మీరు అక్కడే ఉంటారు. మీ కింద భూమి తిరుగుతూ ఉంటుంది. మీ ముందు నుంచి అన్ని దేశాలు, ప్రజలు, ప్రకృతి అన్నీ వెళ్తుంటాయి. దానికి అద్భుతమైన శక్తి బాబా మీ ఆత్మ ద్వారా ఇచ్చేస్తాడు. అర్థమైందా? అర్థంలో మన ముఖం కనపడుద్ది, కానీ నిజంగా అది ముఖం కాదు, మన ముఖం రిఫ్లెక్ట్ అవుద్ది అక్కడ. అలాగే పరమాత్మ శక్తి మన ఆత్మలో పడి విశ్వం వ్యాపిస్తుంది. మరి ఆయన ఇచ్చేయచ్చు కదా, మనం ఎందుకు మధ్యలో? కానీ బాబాయ్ ఏమన్నాడంటే, మీ భాగ్యం కోసం నేను ప్రాకులాడుతున్నాను అంటున్నాడు మహానుభావుడు. మీరు భాగ్యవంతులుగా చేయటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని సఫలం చేయండి, సద్భావంతో సఫలత పొందండి. సఫలం చేసుకోండి సఫలత పొందండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.